హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టక్స్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి బయోకెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది టాపిక్ అనేటువంటి పాలీ శాక్రైడ్లు అనేటువంటి దాని గురించి ఒకసారి డిస్కస్ చేయబోతున్నాము తర్వాత ప్రీవియస్ వీడియోలో మనం ఆల్గో సాక్రైడ్స్ కానివ్వండి వీటి గురించి అలా డిస్కస్ చేసాం మీరు ఒక ఒకవేళ అవి చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఆల్గో శాకరైడ్స్ కానివ్వండి కార్బోహైడ్రేట్స్ కానివ్వండి డైశాకరైట్స్ వీటికి సంబంధించినటువంటి వీడియోస్ యొక్క లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో ఒకవేళ మీరు చూడకపోతే చూడండి అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో అది కూడా యూజ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ వచ్చినట్టు అనేక మోనోషాక్రాయిడ్లు కలిసి పాలీశాక్రైడ్లను ఏర్పడును అనేక మోనోశాక్రైడ్లు కలిసి పాలీశాకరైడ్లుగా ఏర్పడతాయి అంటే పాలీస్ ఏ విధంగా ఏర్పడతాయి అనే దానికి ఇది ఆన్సర్ వీటి మధ్య ఉండేటువంటి బంధం ఏంటి అంటే గ్లైకోపిడిక్ బంధం మోనోసాక్రైడ్ల మధ్య కానీ ఉండలేదు ఇది పాలీసాక్రైడ్ల మధ్య ఉండేటువంటి బాండ్ ఏంటి అంటే గ్లైకోపిడిక్ బాండ్ అని చెప్పేసి అంటారు తర్వాత ఈ పాలీశాక్రైడ్లు శాఖాయుతంగా కానీ శాఖ రహితంగా కానీ ఉంటాయి పాలీశాకరైడ్లు ఏ విధంగా ఉంటే శాఖాయుతంగా కానీ ఉండొచ్చు లేదే విధంగా శాకరహితంగా కూడా ఉండ రెండు విధాలుగా కూడా ఉండడానికి స్కోప్ ఉంటుంది ఇవి నీటిలో కరగవు ఏవి పాలిశాక్రైడ్స్ అనేటువంటివి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టార్చ్ కానివ్వండి గ్లైకోజన్ కానివ్వండి సెల్యులోస్ కానివ్వండి కైటిన్ ఇవేవి కూడా పెక్టిన్ కానివ్వండి హెమీసెల్యూస్ ఇవన్నీ కూడా ఏవి కూడా నీటిలో కరగనటువంటివి కాబట్టి నెక్స్ట్ పాలిశాక్రైడ్లను రెండు రకాలుగా విభజించవచ్చు అని అవి ఏమేంటివి పాలి శాకరైట్లని టూ టైప్స్గా డిఫరెన్షియేట్ చేయొచ్చు ఆ టూ టైప్స్ ఏంటివని ఒకసారి చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి హోమో పాలీ హెటిరో పాలీస్ ఇక్కడ మీకు ఈ రెండింటికి మీనింగ్ అనేటువంటి తెలుసుకోండి హోమో అంటే ఎక్కడైనా కూడా సేమ్ అని మీనింగ్ వస్తుంది అదేవిధంగా హెటిరో అంటే డిఫరెంట్ అని మీనింగ్ వస్తుంది అంటే నాట్ ఓన్లీ ఇన్ బయోకెమిస్ట్రీ ఏ సబ్జెక్ట్లైనా కూడా మీ యొక్క ఓడిక వినపడితే హోమో కానివ్వండి హెటిరో కానివ్వండి కన్ఫ్యూజ్ అవ్వద్దు హోమో అంటే సేమ్ అని ఉంటుంది హెటిరో అంటే డిఫరెంట్ అని ఉంటుంది నెక్స్ట్ హోమోపాలి సాకరైడ్ల గురించి ఒకసారి చూడండి ఒకే రకమైనటువంటి మోనోషాకరైడ్ ప్రమాణాలచే ఏర్పడినటువంటి పాలీాకరైడ్లను హోమోపాలి శాకరైడ్లు అని అంటారు వీటిని హోమోపాలి సాకరైడ్లు అని అంటున్నారు ఒకే రకమైనటువంటి మోనోషాకరైడ్ ప్రమాణాలచే ఏర్పడినటువంటి పాలి శాకరైడ్లను హోమోపాలి శాకరైడ్లు అని అంటున్నారు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సెల్యులోజ్ కానివ్వండి స్టార్చ్ నుంచి గ్లైకోజ్ కానివ్వండి అదేవిధంగా గ్లూకోజ్ యొక్క పాలి శాకరైడ్లు ఇవి ఎగ్జాంపుల్స్ దీనికి సంబంధించి తర్వాత హెటిరోపాలి శాకరైడ్లు అంటే ఏంటి అనేటువంటి దాని గురించి ఒకసారి చూడండి ఒకటి కన్నా ఎక్కువ రకాలైనటువంటి మోనోషాకరైడ్ ప్రమాణాలు వచ్చే ఏర్పడిన మోనోషాకరైడ్లను హెటిరోపాలీశాకరైడ్లు అని అంటున్నారు ఏంటి హెటిరోపాలీస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ రకాలైనటువంటి మోనోసాకరైడ్ ప్రమాణాలు చేయవైతే ఉంటాయో అట్లా ఆ విధంగా ఏర్పడినటువంటి పాలీస్ ఆకరైడ్లని అని అంటున్నారు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హెమీసెల్యులస్ ఒకటి పెక్టిన్ ఒకటి హెమీసెల్యులస్ గురించి చూసినట్లయితే అరబినోజ్ కానివ్వండి జైలోస్ కానివ్వండి ఇవన్నీ దానికన్నా వస్తాయి తర్వాత పెక్టినోస్ కూడా ఏమొస్తాయి దీనిలో అరబినో అరబినోస్ కానివ్వండి గెలాక్టోస్ జైలోస్ ఇవన్నీ కూడా తర్వాత విధుల ఆధారంగా చేసుకొని పాలీసీ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు పాలీసీ యొక్క విధులను ఆధారంగా చేసుకొని వాటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి ఏమిటి అనేటువంటిది ఒకసారి చూడండి నిర్మాణాత్మక పాలీసీ యాకరేట్లు అంటే వీటిని ఇంగ్లీష్లో స్ట్రక్చరల్ పాలీసీ యాకరేట్లు అంటారు అదేవిధంగా నిల్వ పాలీ యాకరేడ్లు వీటిని ఏమంటున్నారు ఇంకో విధంగా స్టోరేజ్ పాలీ యాక్రేడ్స్ అని కూడా అంటారు నిర్మాణాత్మక పాలీస్ యాకరేడ్లు అంటే స్ట్రక్చరల్ పాలీస్ యాక్రేడ్స్ అనేటువంటి దాని గురించి ఒకసారి చూస్తే జీవుల యొక్క దేహ భాగాల నిర్మాణంలో పాల్గొనేటువంటి పాలిషాకరైడ్లను నిర్మాణాత్మక పాలీ యాకరైడ్లు అంటారు వీటిని నిర్మాణాత్మక పాలీస్ యాక్రైడ్లు అని అంటున్నారు జీవుల యొక్క దేహ భాగాల నిర్మాణంలో పాల్గొనేటువంటి పాలీస్ యాకరేడ్లు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మాణాత్మక పాలసీ అని అంటున్నారు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సెల్యులోజ్ కానివ్వండి సెల్యులోజ్ అట్లా మొక్కల యొక్క కనకవచ్చే నిర్మాణంలో తోడ్పడుతుంది సెల్యులోజ్ దేనికో అడిగితే మొక్కల యొక్క కనకవచ్చే నిర్మాణం ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ సెల్యూలోస్ అనేటువంటిది హెల్ప్ఫుల్ అవుతుంది తర్వాత కైటిన్ అనేటువంటిది మీరు చూసినట్లయితే ఆట్రోపడ జీవుల యొక్క బాహ్య శిస్తి పంజరంలో శిలీంధ్రాల యొక్క కనకవచ్చ నిర్మాణంలో తోడ్పడుతుంది ఏది కైటిన్ అనేటువంటిది తర్వాత నిల్వ పాలిష్ యాక్రైడ్లు ఏవైతే ఉంటాయో దాని గురించి చూడండి ఇష్టం జీవులలో ఆహార పదార్థాలు నిల్వకు తోడ్పడే పాలిషాకరైడ్ల నిల్వలు సారీ మళ్ళీ చూడండి జీవులలో ఆహార పదార్థాల నిల్వకు తోడ్పడేటువంటి పాలిషాకరైడ్లను నిల్వ పాలిష్ యాక్రైడ్లు అంటారు వేటిని నిల్వ పాలిష్ యాకరైడ్లు అంటున్నారు జీవుల ఆహార పదార్థాల నిల్వకు తోడ్పడేటువంటి పాలీసీ నిల్వ పాలీసీ అని ఉన్నారు ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్చ్ కానివ్వండి ముక్కల్లో నిల్వ ఆహార పదార్థం కానివ్వండి అదేవిధంగా గ్లైకోజన్ జంతువులలో నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థం తర్వాత స్టార్చ్ అనేటువంటి దాని గురించి గ్లైకోజన్ అనేటువంటి దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం దీని వరకు అంటే ఒక్క టాపిక్ గురించి ఒక్క వీడియోలో ఎండ్ అయితే నేర్చుకునే వాళ్ళకి కూడా క్లియర్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం మీద ఏం చేయడం జరుగుతుంది అంటే పాలీసాక్రెట్స్ అంటే ఏంటి అవి ఎన్ని విధాలుగా డిఫె డిఫరెన్షియేట్ అయ్యేటువంటి దాని గురించి ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటువంటి ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా పోస్ట్ చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్